కుప్పం రెవెన్యూ డివిజన్ సాధనే ప్రధాన అజెండాగా చిత్తూరు జిల్లా కుప్పంలో రోజు రోజుకు ఉద్యమం ఊపందుకుంటుంది. కుప్పం రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో గత 6 రోజులుగా వినూత్న పద్ధతిలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 7వ రోజు శిబిరం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం బీజేపీ వికేసి పార్టీ నాయకులు పాల్గొన్నారు. కావాలి. జిల్లా కేంద్రం 15 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు కృష్ణగిరి దొరుకుతా ఉంది. అదే 100 కిలోమీటర్లు 120 కిలోమీటర్లు మనం చెప్పుబడి పిలువబడుకున్నటువంటి 100 120 కిలోమీటర్లు బెంగళూరు రాజధాని చేరుకుంటా ఉంది. ఏంది మన కుప్పం పరిస్థితి? కుప్పం రిమోట్ ఏరియా కాకుండానే కుప్పం చివర ఆకరణ ఉందన్న దానికి స్పష్టమైన ఎగ్జాంపుల్ చెప్తాండా. 1-2 అడుగులతో పక్క రాష్ట్రం కలిసిపోతా ఉండడానికి ఎగ్జాంపుల్ చెప్తాండా. అదే 30-40 కిలోమీటర్లు జిల్లా కేంద్రం చేరుకుంటాను అనేదానికి ఎగ్జాంపుల్ చెప్తాండా. ప్రభుత్వం ఒకసారి జిల్లాలో బైఫర్కేషన్ చేసేటప్పుడు రెవెన్యూ డివిజన్ పెట్టేటప్పుడు కుప్పం ప్రజలతో ఒకసారి చర్చించి, అయ్యా మీరు కుప్పంలో చివరాకరు ఉన్నారు, మీకు జిల్లా అప్పుడు ఉన్నప్పుడు 100 కిలోమీటర్లే, జిల్లాల విభజన జరిగినప్పుడు 100 నుంచి 130 కిలోమీటర్లే, మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు 130 కిలోమీటర్లే, ఇప్పుడు ఏదో 30 కిలోమీటర్లు దగ్గరకు పెట్టి చేస్తే కూడా మాకేమైనా సమస్యలు పరిష్కారం అవుతుందా అంటే లేదు. మేము పొలమనేరు రెవెన్యూ డివిజన్కి వ్యతిరేకం కాదు. ఎందుకంటే రాజు తెలుసుకుంటే కొరడా దెబ్బలు కొదో లేదన్నట్లు రాజు అక్కడ కూర్చున్నాడు కాబట్టి ఎన్ని జిల్లాలైనా చేయొచ్చు, ఎన్ని రెవెన్యూ డివిజన్లైనా చేయొచ్చు. కాబట్టి అడిషనల్గా కుప్పానికి 3వ రెవెన్యూ డివిజన్ ఇవ్వండి. అడిషనల్గా కుప్పానికి 3వ రెవెన్యూ డివిజన్ ఇస్తే మీకు వచ్చిన నష్టం ఏమీ లేదు. చాలామంది మా సోదరులు తెలుగుదేశం సోదరులు చెప్తానే ఉంటారు నాకు భవనం ఉందని చెప్పి, పరిపాలనా సౌలభ్యంలో ఇక్కడ కొత్తగా కడుతున్నట్టు సచివాలయం ఉందని చెప్పి, శాంతిపురం మండలం దగ్గర కడా భవనం ఉందని చెప్పి, మాకు అన్ని భవనాలు సదుపాయం ఉంది కదా, ప్రభుత్వానికి ఎలాంటి 1 రూపాయి ఖర్చు కూడా లేదు కదా, 10 రూపాయి ఖర్చు లేకుండా ఇద్దరు అధికారంలో 2 పేపర్ల సంతకాలు పెడితే మాకు ఇక్కడ పరిపాలనా సౌలభ్యంలో ఆర్టీఓ గారు డిఎస్పీ గారు వచ్చే సందర్భం ఉంది కదా. ఎందుకు మీరు మా ఉద్యమాన్ని, మా బాధల్ని, మా సాధకులని మీరు ఆ కోణంలో ఎందుకు చూడలేకపోతున్నారు? ఎందుకంటే మాకు ఈ బాధ ఆవేదన ఉంది. ఇన్ని రకాలుగా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎవరైతే ప్రధానంగా పిలువబడుతున్నటువంటి నాయకులు ఉన్నారో ఈరోజు మీరు ఏసీ రూముల్లో కూర్చుంటూ ఉన్నారు. మీరు కూడా రోడ్ల మీద తిరగతానే ఉన్నారు, మీ సమస్యల మీద నిరంతరం మీరు పోతానే ఉన్నారు. అరే అంబేద్కర్ విగ్రహం దగ్గర కొంతమంది కూర్చున్నారు, వాళ్ళు రెవెన్యూ డివిజన్ కోసం అడుగుతున్నారు. రెవెన్యూ డివిజన్ ఒకవేళ వచ్చినట్లయితే ఓన్లీ ఎస్సీ ఎస్టీ మెజారిటీ పీపుల్స్ ఉన్న వాళ్ళకే కదా వస్తుంది. మనం కార్లోనో గీర్లోనో పోతే ఫోన్లు చేస్తే పని అయిపోతుంది. మీ మనసులో అదేమైనా ఉందంటే చెప్పండి దయచేసి. ఎందుకంటే రాజకీయ నాయకులు పడుకుపడి ముసుగు వేసుకొని, మేము పెద్ద నాయకులము, మేము చంద్రబాబు నాయుడుతో నేరుగా మాట్లాడతాము, మా పనులన్నీ జరుగుతూ ఉన్నాయి, నేను ఎమ్మెల్సీ భరత్ సార్ అని చెప్పుకుంటాను, నేను పెద్దిరెడ్డి గారితో నేరుగా మాట్లాడతాను, నేను ముఖ్యమంత్రి గారితో నేరుగా మాట్లాడతానంటే మా 6వ రోజు ఈరోజు దీక్ష జరుగుతూ ఉంది కదా. మీ యొక్క మద్దతు కానీ, మీ యొక్క వాయిస్ కానీ మీరు ప్రత్యక్షంగా ఎందుకు ఉద్యమాల్లో పాల్గొనలేకపోతున్నారు దయచేసి మీరు చెప్పాలా. ఒకవేళ మీరు చెప్పలేదంటే చుట్టూ ఉన్నటువంటి సమాజం మిమ్మల్ని గమనిస్తూ ఉంది. మీరేం చేస్తా ఉన్నారు? మీరు ఎందుకు ఉద్యమంలోకి రాలేకపోతా ఉన్నారు? మీ మనసు యొక్క వైఖరి ఏమిటి? రెవెన్యూ డివిజన్ వచ్చిన ఉద్యమంలో పాలు పంచుకోలేకపోతే ఖచ్చితంగా కుప్పం చరిత్ర, మీరు చరిత్ర హీరోలుగా మిగిలిపోయే ప్రమాదం కూడా మీకుంది. కాబట్టి దయచేసి ఆ స్థాయికి మీరు దిగజారద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము ఎవరితోనూ ఘర్షణ వాతావరణం కోరుకోవడం లేదు. మా యొక్క ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించిన ముస్లిం బిడ్డలందరూ కూడా పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా మాకు చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి మాకు కుప్పానికి అడిషనల్గా 1 రెవెన్యూ డివిజన్ కేటాయించే ప్రయత్నంలో మీ వంతు బాధ్యతగా ముందుకొచ్చి, మన కుప్పం ప్రజలు, మన కుప్పం బిడ్డలు భవిష్యత్తు కోసం, భావితరాల కోసం మేము కూడా ఏదో ఒకటి సాధించామని చెప్పే దాంట్లో మా అందరితో మీరందరూ కూడా కలిసి రావాలని చెప్పి మొదటి నుండి ఈరోజు 6 రోజు కూడా అదే విషయం చెప్తున్నాం. కాబట్టి మీరందరూ కలిసి వచ్చి మాకు మద్దతు తెలపాలని చెప్పి మనస్ఫూర్తిగా కుప్పం రెవెన్యూ డివిజన్ సాధన సమితి కేఆర్డిఎస్ తరపున మరొకసారి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు రావాలి. మేము మీడియా ముఖంగానే చెప్తాన్నాం, మైకులు పెట్టి చెప్తాన్నాం,
ప్రత్యేకంగా చెప్తాను, మీరు వచ్చి మా ఉద్యమానికి మద్దతు తెలిపితే ఎవరి యొక్క వ్యక్తిగత స్వలాభం కానీ ఎవరి యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు కానీ ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి కుప్పం ప్రజలు బాగుండాలని చెప్పి మీరు పరితపించే వ్యక్తులైతే మీరు తక్షణమే రేపటి నుండి ఈ ఉద్యమంలో పాలు పంచుకుంటారని చెప్పి మరొకసారి ఆశిస్తూ మీరు వస్తారని చెప్పి మేము కూడా ఎదురు చూస్తూ మాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలు ప్రభాకరన్ గారికి, యూత్ నరేష్ గారికి, వారందరికీ కూడా సభాముఖంగా మహిళలందరికీ కూడా మరొకసారి కేఆర్డిఎస్ కుప్పం రెవెన్యూ డివిజన్ సాధన సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ విరమించుకుంటున్నాను. జై భీమ్, జై కుప్పం.